Hello everyone, this is Prasanna. Welcome to my channel Going Green. కుండీలలో మెంతికూరను కొత్తిమీరను పెంచుకోవడం మామూలే, కానీ మెంతులను ధనియాలను కూడా పండించుకోవచ్చు. మెంతులు ధనియాలు కుండీలలో పండుతాయా లేదా అని అనేసి కొన్ని మొక్కలను అలాగే వదిలేశాను. ఆ మొక్కలకి పూత తర్వాత ధనియాలు కానీ మెంతులు కానీ వస్తున్నాయేమో గమనిస్తూ ఉన్నాను. మెంతి చెట్లకి మెంతికాయలు, కొత్తిమీర మొక్కలకి ధనియాలు కాయడం చూసి అలాగే ఉంచాను. ధనియాలు మెంతులు రెండు కాసినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు కావాల్సిన మెంతులు ధనియాలు కూడా ఆర్గానిక్గా పండించుకోవచ్చు. మెంతులు నాలుగైదు మొక్కలకి ఈ మెంతులు వచ్చాయి. కొన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎండినవి రాయలిపోతుంటే పచ్చిగా ఉన్నాయి కూడా తెంపాల్సి వచ్చింది. ఈ ధనియాలు రెండు మొక్కలవి. రెండు మొక్కలని అలాగే వదిలేశాను. ధనియాలను చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నెక్స్ట్ సీజన్కి ఒక మడి నిండా కంప్లీట్గా వేసి మెంతులు ధనియాలు పండించడానికి ట్రై చేస్తాను. ఈ ధనియాల మొక్కల్ని ఇంకొక వారం రోజులు ముందుగానే తీసిండాల్సిందేమో. బాగా ఎండిపోయినాయి, ఇంత ఎండకుండా ఉండాల్సిందేమో, నాకు పెద్దగా ఐడియా లేదు. పైగా మెంతులు ఇంకా ఎండలేకుండా రెండు కలిపి వీడియో ఒక వీడియో చేద్దామని ఈరోజు దాకా ఆగాను. కొంచెం ధనియాలు బాగా డ్రై అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. నమస్తే.